పేదింట్లో పుట్టిన ఆడపిల్ల పెళ్లి కన్న తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంలో రాష్ట్ర సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ 50 డివిజన్ల పరిధిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల క్రింద లబ్ధిదారులుగా ఉన్న పేదలకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అజయ్ కుమార్ పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, అప్పులు పాలవుతా ఉన్నారు. కాబట్టి ఆ ఇంటికి ఒక అన్నలాగా, ఒక మేనమావలాగా, ఆడపిల్లకు మేనమావలాగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి మరి పాత మరి లబ్ధిదారులు దాదాపు 42 మంది, కొత్తగా 116 మంది, 75,116తో ఇవాళ దాదాపు 158 మంది ఇవాళ నా అక్క చెల్లెళ్ళు, నా సోదరి మళ్ళందరూ కూడా ఈ లబ్ధి పొందుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది, గుండె నిండా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమందికి మరి మన చేతుల మీదుగా లబ్ధి పొందటం, పేదవాళ్ళకి మరి లబ్ధి చేకూరటం, అది కూడా ఆడపిల్ల తల్లి అకౌంట్లోకి డబ్బులు వచ్చే విధంగా చేయటం.